నమస్కారం శ్రీ జయ ఆర్ట్స్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే తేంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఏ పేరుతో పిలిచినా ఏ రూపంతో కొలిచినా అమ్మ ఎప్పుడు అమ్మే అమ్మల గన్నయమ్మ అని అమ్మలను మాత్రమే కాదు అందరినీ కన్న తల్లి ఆ తల్లి ఆ జగన్మాతను శరణ్ నవరాత్ర మహోత్సవాలలో ఎంతో భక్తితో ఘనంగా పూజలు నిర్వహించి ఆరాధించి ఎంతో చక్కగా దసరా పూర్తి చేసుకున్నాం 9 రోజులు కూడా ఆ అమ్మవారి కృపా కటాక్షాలకు మనందరం పాత్రులమయ్యాం అయితే ఈ రోజు మీ అందరికీ ఒక అమ్మవారి గురించి ఆ అమ్మవారి ఆలయ విశిష్టతలను గురించి చెప్పబోతున్నాను మరి ఆ ఆలయం ఎక్కడుంది ఆ అమ్మవారు ఎవరు ఎలాంటి పూజలు చేస్తున్నారు ఈ వివరాలన్నీ కూడా ఈ రోజు మన కార్యక్రమం ఈ వివరాలన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి మీరు గనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి మా ఛానల్ కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి రాగానే పక్కకు జరిపేయకుండా అందులో నేను ఏం చెప్పాను అనేది ఒక్కసారి చూడండి మా ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇందులో ఉన్న విషయం ఇంకొంతమందికి తెలియజేయాలని మీకు అనిపిస్తే ఈ వీడియోని మరికొందరికి షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా ఆ అమ్మవారు ఎవరు ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం పదండి పిలిచినా ఏ రూపంతో కొలిచినా ఒక్కటే అమ్మవారు శక్తి స్వరూపమని పెద్దలు చెప్తూ ఉంటారు మరి ఎందుకు ఇన్ని పేర్లు ఇన్ని ఆలయాలు ఇన్ని పూజలు ఇన్ని అలంకారాలు అంటారా అది పెద్దవాళ్ళు తరతరాలుగా పెట్టారు కాబట్టి దాన్ని మనం పాటిస్తూ వస్తున్నాం కాబట్టి అలా కంటిన్యూ చేయాల్సిందే లాజిక్ లో తర్కాలు వెతుక్కుంటూ పోతే మన తరం అయిపోయి తర్వాత తరానికి కూడా ఈ తర్కాలు అందవేమో అందుకే ముందు తరం వాళ్ళు వేసిన బాటలో మనం కూడా అలా వెళ్తూ ఉండాల్సిందే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనకి మూల దేవతలు గ్రామ దేవతలు కుల దేవతలు వంశ దేవతలు అని కూడా చాలా మంది అమ్మవార్లు ఉన్నారు అయితే కులానికి ఒక దేవత లేదా వంశానికి ఒక దేవత అలాగే గ్రామ దేవత అని మనం రకరకాల పేర్లతో పిలుచుకునేటువంటి అమ్మవార్లు అందరూ కూడా ఒకే అమ్మవారి స్వరూపం అని కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ అమ్మవారు సాధనేని వంశస్థుల దేవత అట అంటే అట అని ఎందుకు అన్నానంటే ఇంతకు ముందు నాకు తెలిసి సాధనేని వంశస్థులకి ఒక దేవత ఉన్నారు ఆవిడ కాకతి మాత అని విన్నాను అయితే ఆ చరిత్ర నాకు ఇంకా పూర్తిగా తెలియదు తెలుసుకున్న తర్వాత ఒక ఎపిసోడ్ మీకు చెప్పాలి అని అనుకున్నాను అయితే రీసెంట్ గా ఈ మధ్య నేను సాధనేని కుటుంబ సభ్యుల సంక్షేమ సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ సాధనేని వాళ్ళ వంశ దేవతకు ఒక ఆలయం ఉంది ఈ మధ్య కట్టించారు అని తెలిసిన తర్వాత ఆ వివరాలు తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా ఆ గుడికి వెళ్ళాను ఆ అమ్మవారి పేరు రేణుకామాత అదేంటి మరి తెలంగాణలో కూడా రేణుకామాత ఆలయాలు ఉన్నాయి ఇక్కడ చాలా మంది రేణుకా ఎల్లమ్మ అని రేణుకా తల్లి అని రేణుకామాత అని గుళ్ళు కట్టి పూజిస్తున్నారు కదా మరి అక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ ఉన్న ఈ గుడి ఇంతకు ముందే చాలా సంవత్సరాల క్రితం ఉండేదట అయితే అప్పుడు విగ్రహం ఉండేది కాదట ఆ అమ్మవారి పేరు నాగారప్పమ్మ తల్లి అనే పేరుతో అక్కడిది ఒక చిన్న బండరాయిని పెట్టుకుని పూజలు చేస్తూ ఉండేవారట దాన్ని దేవర గుడి అనేవాళ్ళట అక్కడ ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా పెళ్లి జరిగినా ఏది జరిగినా సరే ముందు అక్కడ దేవర గుడికి వెళ్ళి అక్కడ అమ్మవారికి సద్ది చెల్లించి అంటే సద్దులు అంటాం కదా మనం అలా సద్ది చెల్లించి ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకుని వస్తే శుభకార్యం చక్కగా జరుగుతుందని అందరికీ మంచి జరుగుతుందని అప్పుడు అందరూ నమ్మేవాళ్ళు అయితే కొద్ది కాలం తర్వాత అంటే కొద్ది రోజుల తర్వాత
ఆ గుడి ఆ దేవరా ఇదంతా కూడా క్రమక్రమేణ అలా మరుగున పడిపోయింది. అయితే ఇటీవల కాలంలో కొంతమంది సాధనేని వంశస్థులు మన దేవత ఉండాలి కదా, మనం ఎందుకు పూజలు చేయడం లేదు, మనం ఎందుకు ఆలయం నిర్మించుకోవడం లేదు అని గొట్టిపాడు అనేటువంటి ఒక గ్రామంలో వారందరూ కలిసి అమ్మవారికి గుడి కట్టారు. అయితే ఆ స్థలాన్ని ఇచ్చిన దాతలు కూడా వాళ్ళు నిరుపేదలైనా కూడా డబ్బులేమీ ఆశించకుండా తమ స్థలాన్ని ఉచితంగా దానం చేశారు ఆలయ నిర్మాణం కోసం. అప్పుడు కొంతమంది సాధునేని వారు అందరూ కూడా, కొంతమంది కాదు అందరూ కూడా కలిసి కట్టుగా ఉండి ఇంటికి ఇంత అని చందా వసూలు చేసుకుని వాళ్ళు ఆడపడుచులు ఉంటారంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా అమ్మాయిలు, అంటే వాళ్ళకి సాధునేని వాళ్ళతో సంబంధం ఉండదు, కానీ వాళ్ళను కూడా మీరేమైనా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి అని చెప్పడంతో స్వచ్ఛందంగా ఆడవాళ్ళు కూడా చాలామంది అక్కడికి వచ్చి వాళ్ళ తరపున కూడా విరాళాలు అందజేశారు ఆ ఆలయ నిర్మాణం కోసం. మరి ఆ ఆలయం ఏంటి, ఆ విశేషాలు ఏమిటి అనేది ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకుందాం. గుంటూరు జిల్లా. ఇది 100 సంవత్సరాల క్రితం మాకు ఉండేది దేవత, మరుగున పడింది, మేము ఎవరూ పట్టించుకోలేదు. ఇవాళ మేము కావాలని తీసుకొచ్చి మా అమ్మవారిని ప్రతిష్ట చేసుకొని పూజలు చేసుకుంటున్నాం. సాధనైన వారి ఆడపడుచు కులదేవత అని మాకు తెలిసింది పెద్దల ద్వారా. ఒక సాధనైన వారి అని ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రకు మనకు ఒక గుడి, మనకు కులదేవత అనేది ఒక ఆమెకు లేదు. మనకు మన సాధనైన వారికి లేకపోవటం వల్ల అంతకుముందు ఎప్పుడో ఒక 50 సంవత్సరాల క్రితము ఈ ఇల్లు ఆ దేవరి ఇల్లు, దేవరు అంటే సాధనైన వారి ఆడపడుచు మన దేవర, ఆమెని మనం గ్రామస్తులందరూ మంచి శుభకార్యాలకి కొలుచుకొని దండం పెట్టుకొని మనం పెళ్లిళ్ళు కానీ అవి చేసుకుంటాము. అందువల్ల లేనందువల్ల మన గుడి నిర్మాణము 2019 నవంబర్లో గుడి నిర్మాణం జరిగింది. అక్కడి నుంచి గుడి వైభవంగా ఎక్కడెక్కడి నుంచో మన సాధనైన వారు వచ్చి ఈ మన గుడి దగ్గరకు వచ్చి దండం పెట్టుకొని పోతే మంచి జరుగుతుందని మన సాధనైన వంశస్థులు అందరూ మాకు ఫోన్లు చేసి చెబుతున్నారు. మీరు కూడా మన రేణుకమ్మ గారికి ఎక్కడన్నా మన రాష్ట్రంలో మన సాధనైన వారు ఎక్కడుండగానే మన కులదేవత అని చెప్పి మంచి జరుగుతుంది కాబట్టి అందరికీ మీరు చెప్పి ఈ విధంగా మన రేణుకమ్మని అభివృద్ధిలో ఇంకా అభివృద్ధిలో తీసుకురావాలని మన గ్రామస్తులు అందరూ సహకారంతో గుడి కట్టాం కాబట్టి గ్రామస్తులు అందరూ ప్రతి ఏటా నవరాత్రులని పండగలకి ఒక వైభవంగా మనం జరుపుకుంటున్నాము. మళ్ళీ నవరాత్రులకి 9 రోజులు బ్రహ్మాండంగా ప్రతిరోజు పాయసము, పులిహార, దద్దోజనము, గుండ్రాళ్ళు అన్ని ఎవరికి నచ్చింది వాళ్ళు నైవేద్యం పెట్టుకొని గ్రామంలో కడకడలాడతా రేణుకమ్మ గారు 2014లో వెలిసినప్పటి నుంచి బ్రహ్మాండంగా రేణుకమ్మకి జరుపుకుంటున్నాము. ఇది మన గ్రామస్తుల సాధనైన వారి వంశస్థుల కులదేవత రేణుకమ్మ. ఇక్కడ మీరు ఇంకొక విషయం తెలుసుకోవాలి, ఏంటంటే సాధనేని వాళ్ళ వంశస్థులు పెట్టుకున్నారు కాబట్టి సాధనేని వంశ దేవత అన్నారు కదా అని మీరేమీ ఆలోచించక్కర్లేదు. ఎవరైనా సరే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ లేదా ఇలా తీర్థయాత్రలు చేస్తూ ప్రత్యేకంగా కొత్త కొత్త ఆలయాలు చరిత్రలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు, మొక్కులు ఏమైనా ఉంటే ఆ కోరికలు కోరుకొని తీరిన తర్వాత మొక్కులు చెల్లించుకోవచ్చు. ఎందుకంటే అమ్మ ఎవరికైనా అమ్మే, అలాగే ఆ దేవత కూడా కేవలం సాధనేని వాళ్ళ కోసమని మాత్రమే కాకుండా ఎవరికైనా సరే అమ్మే. అలా అంటే ఇప్పుడు గొట్టిపాడు గ్రామంలో ఉన్నటువంటి సాధనేని వాళ్ళు మాత్రమే పూజలు చేయడం లేదు, గ్రామస్తులందరూ కూడా వచ్చి ఆ అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా బలులు కూడా ఇస్తారు అక్కడ. అంటే అక్కడ అమ్మవారు అనేది వారేంటంటే శక్తి స్వరూపం కాబట్టి బలి కోరుకుంటూ ఉంటుంది. జనరల్గా ఇప్పుడు దసరా అనగానే 9 రోజులు 9 అలంకారాలు చేస్తారు కదా, కానీ ఇక్కడ అమ్మవారికి అలా అలంకారాలు చేయరు, ఎందుకంటే బలులు అవి ఇస్తారు కాబట్టి ఇక్కడ అమ్మవారిని శాంత స్వరూపిణిగా 9 రకాల అలంకారాలు ఇక్కడ చెయ్యరన్నమాట. అలాగే వీళ్లే వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళకూడదు అనేటువంటిది ఏమీ లేదు. ఎవరైనా వెళ్ళి ఆ అమ్మవారిని దర్శించుకోవచ్చు, మీ మనసులో ఉన్న కోరికలు కూడా
కోరుకోవచ్చు. అవి తీరిన తర్వాత మరోసారి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని ఆ అమ్మవారి కరుణా కటాక్షాలను మీరందరూ తప్పకుండా పొందొచ్చు. ఒకవేళ అక్కడ నిద్ర చేయాలి అనుకుంటే కూడా అక్కడ ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు అన్ని అరేంజ్ చేస్తూ ఉన్నారు. లోపల ఒక చిన్న బావి ఉంది. తర్వాత అక్కడ పొంగళ్ళు పెట్టుకునే వాళ్ళు అందరూ కూడా అక్కడ చేసుకోవచ్చు, అంటే వంట చేసుకోవచ్చు అనమాట. అక్కడ గ్యాస్ స్టవ్, దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం వెనుక వంట గదిలో ఉంటుంది. మీరు వెళ్ళి అక్కడ ఏదైనా మొక్కులు చెల్లించుకోవాలి, పొంగళ్ళు ఏదైనా చేసుకోవాలి అనుకున్నా కూడా అక్కడ మీకు ఆ ఫెసిలిటీ ఉంది. నైట్ అక్కడే స్టే చేయాలి అనుకున్నా కూడా చేయొచ్చు. కాబట్టి తప్పకుండా ఒకసారి ఆ అమ్మవారిని దర్శించుకుని ఆ అమ్మవారి కరుణను మీరందరూ పొందుతారని ఆశిస్తున్నాను. కాబట్టి మన పెద్దలు ఏంటంటే, కొంతమంది మన పెద్దలు తెలిసిపోయి ఎక్కడో సముద్రంలో కలిపారంట. ఆయన ఆ సాధనేని నాగయ్యో రత్తయ్యో ఆయన ఎవరో ఆయన కలిపాడంట. కలిపిన తర్వాత మనకి ఏ పని చేసుకున్నా శుభకార్యం జరగట్లేదు, అందుకని అశుభం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ మనం ఈ రేణుకమ్మని మళ్ళీ మన కులదేవతను తెచ్చుకొని పెట్టుకోవాలి. మన కులదేవత కులదేవత ఉంటే మనకి శుభంగా ఉంటుంది. అందరికీ శుభంగా లేదు, మన సాధనీయ వంశస్థులు పెరగట్లేదు, అందుకని చెప్పి మన కులదేవతని ఇక్కడ తెచ్చి మళ్ళీ నిర్మించుకోవాల్సి వచ్చింది. ఇది గుంటూరు జిల్లా గొట్టిపాడు అనే ఊళ్ళో ఉంది. కాబట్టి అక్కడికి మీరు రైలు ద్వారా వెళ్ళినా కూడా గుంటూరులోనే దిగాలి. గొట్టిపాడు గ్రామం, ప్రతిపాడు మండలము, గుంటూరు జిల్లా, మన గుంటూరు జిల్లా. ఇటు రావటానికి బోయపాల నుంచి హైవే నుంచి రావటానికి ఇటు బోయపాల నుంచి గొట్టిపాడు రావచ్చు కొనం మీదుగా, ఇటు పచ్చూరు రూట్ మీద గుంటూరు నుంచి పచ్చూరు రూట్ మీదుగా ఇక ప్రతిపాడులో చీలి మన గొట్టిపాడు రావచ్చు, ఇటు అభినగుంటపాల నుంచి ఇటు రావచ్చు మా ఊరికి నాలుగు పక్కలు. ఇటు గనిపూడి ఎడ్లపాడు నుంచి గనిపూడి మీదుగా గొట్టిపాడు రావచ్చు. మనము నిర్మించుకున్న కాడి నుంచి మన వంశస్థులకు అందరికి చాలా శుభం శుభోదయంగా ఉంది. కావున మన ఏ పండగ కూడా రేణుకమ్మ తల్లిని దీని ప్రసాదాలతో సత్కరించి బ్రహ్మాండంగా మన ముందు ముఖ్యంగా మన ఆడపడుచులు శంకుస్థాపన చేసింది. మన ఆడపడుచులతోటి గుడి నిర్మాణం చేశాము. అందువల్ల శుభోదయం శుభం బ్రహ్మాండంగా కలుగుతుంది. ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించిన మరికొన్ని విశేషాలను శ్రీమతి సాధినేని రత్నకుమారి గారు వివరిస్తారు, మనం కూడా తెలుసుకుందాం. సాధనేని వంశస్థులకి కులదేవ పేరు, అసలు పేరు నాగారకమ్మ. కాలక్రమేణా రేణుకమ్మ తల్లి అనేది ఈ వాడుకలోకి వచ్చింది. తొలిగా గొట్టిపాడులో గుడి అనేది లేదు. అసలు ఒక చిన్న ఇంట్లో ఒక గదిలో అమ్మవారు అని ఉన్నారని చెప్పేసి ఆ భావం చొప్పున పెళ్ళిళ్ళు ఏ శుభకార్యం జరిగినా ముందెళ్ళి సద్ది అనేది అమ్మవారికి పెట్టి తొలిగా అక్కడ అమ్మవారికి నివేదన చేశాక ఏ శుభకార్యమైనా మొదలు పెట్టుకుంటారు. తర్వాత అందరికీ ఇట్లా గుళ్ళు ఉన్నాయి, మన వంశస్థులు కూడా ఒక గుడి పెట్టుకుందాం అన్న ఆలోచనతో గ్రామస్తులందరి సహకారంతో ఈ సాధనేని వాళ్ళు ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాలు కుటుంబానికి ఇంతని అమౌంట్ సెట్ చేసుకొని ఆడపిల్లలు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ఎంత ఇవ్వాలనుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు తోచించి అందరి సహకారంతో అమ్మవారికి ఒక విగ్రహము ఆకారము గుడి ఇవన్నీ పెట్టారు. ఆ స్థలదాతలు గుడికి స్థలాన్ని కూడా ఉచితంగా ఇచ్చారు. ఇప్పుడు రోజువారి కార్యక్రమాలు పూజలు ఇవన్నీ నిర్విఘ్నంగా జరుగుతున్నాయి అందరి సహకారంతో. అమ్మవారి దగ్గర మనసులో ఏదన్నా అనుకొని ఒక్కొక్కటే తప్పనిసరిగా తీరుతున్నాయి అనేది అందరికీ బాగా నమ్మకం ఏర్పడిపోయింది. తారినేని వారి ఆడపడుచులు ఈ గుడి నిర్మాణం మొదలు పెట్టుకుంటే వారి వంతుగా స్వచ్ఛందంగా సంతోషంగా పాల్గొని విరాళాలు ఇచ్చారు. గుడి అయిపోయాక కొలుపుల్లో కానీ అన్నిటిలో వాళ్ళు ఆ 10 రోజులు ప్రతిరోజు వచ్చి పాల్గొని చాలా బాగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాళ్ళు కూడా ఇది మనది అన్న భావంతో భక్తులు తీసుకొచ్చిన చీరలు రోజు అవి అలంకరించడం, గాజులు, నిమ్మకాయలు, ఈ పూలు ఇంతవరకే కానీ ఇంకా వేరే అలంకారాలు ఏమి ఉండవు. అమ్మవారికి బొల్లులు ఇస్తారు వేట, అవన్నీ ఏదన్నా మొక్కుని జరిగిన పని అయిపోతే ఎవరి కోరిక మేరకు వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి దానికి ఆడపడుచులు లేదే మనకు ముందు కదలలేదు. ఈ గుడి నిర్మాణం ఆడపడుచులు మన బండ్ల మన పేర్లు 40 మంది ఉంటే మన వంశస్థులు ఆడపడుచులు వంశస్థులు ఆడపడుచులు 80 పేర్లు ఉన్నాయి. వాళ్ళు 1000 ఇవ్వచ్చు, 2000 ఇచ్చే ఎంత ఇవ్వచ్చు. వాళ్ళ ఆదరాభిమానము వాళ్ళ మన ఇది ఆడపడుచుల ఇది ఏదో గృహం కట్టుకున్నామంటే ముందు ఆడపడుచు వచ్చి కొబ్బరికాయ కొట్టినట్టు అట్లాగనే ఇది కూడా అట్లానే చేసుకుందాము. రేణుకమ్మ తల్లికి 3 పేర్లు ఉన్నాయి. 3 పేర్లు అన్నారు. నాగారకమ్మ,
నారాయణమ్మ అనే రేణుకమ్మ అనే మూడు పేర్లతో పిలుచుకోవచ్చట అని మన పెద్దలు చెప్పారు, ఆచార్యవంతులు చెప్పారు. వెనకడి నుంచి మన పెద్దలకు వచ్చే ఆచార్యవంతులు వాళ్ళ పిల్లలు వాళ్ళు అట్లా కొలుపులప్పుడు వస్తుంటారు. వాళ్ళ ప్రకారం తోటి మా పెద్దలు పోయి సహకారం తోటి కెనాల్లో పోయి విగ్రహాన్ని తయారు చేసుకుని వచ్చి మనం ఇక్కడ పెట్టుకున్నాము. మన సాధినేని కులదేవత రేణుకమ్మ గుడి ఈ ఊరు కొట్టిపాడులో ఈ చుట్టుపక్కల ఊళ్ళో ఎక్కడా లేదు. వీళ్ళు మన సాధినేని వారు కట్టారు, చాలా అద్భుతంగా కట్టారు, బాగా పూజలు బాగా చేస్తున్నారు. ఇదే రేణుకమ్మ అందరికీ ఆదర్శం కావాలని సాధినేని కుటుంబానికి మొత్తానికి ఈ రేణుకమ్మ గుడి దగ్గరకు వచ్చి పూజలు చేసుకోవాలని కోరుతున్నాం. ప్రతి శుక్రవారం పొంగల్ పెట్టాలని కోరుతున్నాం. మరి మీరు కూడా ఎప్పుడైనా కుదిరితే ఆ అమ్మవారిని దర్శించుకొని మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని ఆ కోరిక తీరిన తర్వాత మరోసారి దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని ఆ అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని ఆశిస్తూ మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు మరో మంచి కార్యక్రమంతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.